హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు హైకోర్టు అనేది స్టే అయితే విధించింది ఈ భూములు అనేది ఇవ్వడదు అని చెప్పేసి సో ఆ భూములు ఏవి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ రోజు ఒక పథకాన్ని అయితే స్టార్ట్ చేయాల్సింది మనకు ప్రభుత్వం బట్ ఈ పథకాన్ని అయితే వాయిదా అయితే వేశారండి సో ఈ పథకం ఏంటి సో దీని పథకం ద్వారా ఎవరైతే ఎవరైతే లబ్ధి పొందున్నారు సో డీటెయిల్స్ కంపల్సరీ అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మనం డ్వాక్రా సంబంధించి అయితే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాము ఒక్కొక్కటిగా మనకు దగ్గర నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఒక్కొక్కటిగా మీకు క్లియర్ గా చదివి దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ అయితే చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకుందామండి సో ఇక్కడ చూడండి స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా స్వయం సంఘ సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న బ్యాంకు లింకేజ్ రుణాలను వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుండగా మాఫీ రుణాల వాస్తవిక లెక్కల నివేదికను రూపొందించడానికి నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు ఇటీవల వరకు తిరిగి బ్యాంకులకు చెల్లించిన మొత్తం మినహాయించి మిగిలిన రుణాల రుణాల మాఫీ వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు ఈ మేరకు గ్రూపు సభ్యుల నుండి బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సేకరించారు సాంకేతిక సమస్యలతో కొందరికి నుండి సేకరణ సాధ్యం కాకపోవడంతో మాన్యువల్గా అయితే తీసుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు నగరంలోని మొత్తం గ్రూపులు అందులోని సభ్యులు మరణించిన వారికి వివరాలతో పాటు ప్రస్తుతం ఉన్న సభ్యులకు సంబంధించిన రుణమాఫీ వివరాలను అధికారులు తేల్చారు నగరంలో తొమ్మిది వేల ఆరు వందల స్వయం సహాయక సంఘాలు ఉండగా ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు గత ఏడాది ఏప్రిల్ పదకొండు వరకు ఆయా గ్రూపులు బ్యాంకుల ద్వారా మూడు ఐదు ఎనిమిది లక్షల చొప్పున మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ పదహారు కోట్ల వరకు అయితే రుణాలుగా అయితే పొందాయి పరిశీలన చేయగా తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు గ్రూపులు తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్లు తేల్చింది వారు తీసుకున్న రుణ మొత్తాల సొమ్ముల్లో నెలవారీ కిస్తీలు చెల్లింపు పోను మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్లు ప్రస్తుతం బకాయిలు ఉన్నట్లయితే గుర్తించారు అందులో కొందరు మృతి చెందడంతో మిగిలిన వారికి ఏ మేరకు రుణ రుణమాఫీ అవుతుందో అధికారులు ఫ్రెండ్స్ మనకేందంటే మహిళలు ఎవరైనా అయితే డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా వాళ్ళు లోన్ అనేది అంటే ఈ యొక్క లోన్ అంటే వాళ్ళు చెప్పారు కదా ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నుండి ఎంత లోన్ అనేది తీసుకున్నారు ఎంత లోన్ అనేది కట్టారు దానికి దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అయితే పంపించనున్నారు అలాగే ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఏంటంటే ఎవరెవరు ఉన్నారు గ్రూప్లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది యాక్టివ్లో ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన సర్వే కూడా వాళ్ళు చేస్తున్నారండి సో మనకు ఈ ఫింగర్ బయో ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటున్నారు సో ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఇది తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే సో కొంతమంది అక్కడక్కడ డాక్రా మహిళలు ఏంటంటే అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా గ్రూప్లో ఉన్నారు అలాగే కొంతమంది ఏంటంటే చనిపోయారండి వాళ్ళ పేరు మీద కూడా వీళ్ళు ఏంటంటే సైన్లు పెట్టేసి డబ్బు అనేది తీసుకుంటారు కాబట్టి సో ప్రభుత్వం ఏంటంటే ఈ వేలిముద్ర సిస్టమ్ అనేది పెట్టింది ఈ వేలిముద్ర వేసినట్లయితే కనుక ఎవరున్నారు ఎవరు చనిపోయినారు ఇప్పుడు మనకు గ్రూప్లో రన్నింగ్ ఏ గ్రూప్లో ఎంతమంది రన్నింగ్లో ఉన్నారు సో దీనికి సంబంధించిన వివరాలన్నీ మనకు డీటెయిల్డ్గా అయితే తెలుసుకోవచ్చండి సో అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మూడు వందల కోట్లు అయితే లబ్ధి పొందుతున్నారు ఈ ద్వాక్రా మహిళలో అలాగే రుణమాఫీకి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి సర్కిల్ వన్ లో వచ్చేసి రెండు వేల ఆరు వందల ఎనభై రెండు గ్రూపుల్లో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది సభ్యులు ఉండగా ముప్పై రెండు మంది అయితే మరణించారండి మిగిలిన వాళ్ళు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు కోట్లు రుణమాఫీకి నివేదిక అయితే తయారు చేశారు సో ఇక్కడ మనకు ముప్పై రెండు మంది అయితే సర్కిల్ వన్ లో అయితే మరణించారు సో వీళ్ళకి ఏంటంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు కోట్లు అయితే రుణమాఫీ నివేదికను అయితే తయారు చేసి పంపించేశారు అలాగే సర్కిల్ టూలో వచ్చేసి నూట పదమూడు మంది అయితే మరణించగా మిగిలిన సభ్యులకు నూట పదమూడు పాయింట్ ఆరు కోట్ల రుణమాఫీ చే చేయాలని చెప్పేసి నివేదిక అయితే రూపొందించారు సర్కిల్ త్రీలో వచ్చేసి మనకు డెబ్బై ఆరు మంది అయితే మృతి చెందారండి సో ఈ విధంగా ఏంటంటే మనకు ఎక్కడ ఎంతమంది మృతి చెందారు ఏంటి సో దానికి సంబంధించి నివేదిక అనేది తయారు చేసి ప్రభుత్వానికి అయితే అందిస్తున్నారండి సో ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ఒక ఇంపార్టెంట్ ఒక అప్డేట్ అనుకోండి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ వాళ్ళు మనకు స్టేట్ బ్యాంక్కి సంబంధించి పర్సనల్ అకౌంట్ అనేది ఇచ్చారు రుణమాఫీకి సో కొంతమంది ఏంటంటే అకౌంట్లో డబ్బులు వేయకుండా ఆ విధంగానే పెట్టుకుని ఉన్నారండి ఆ అకౌంట్లో ఏంటంటే డియాక్టివేట్ లో ఉన్నాయండి కొంతమందివి సో అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు కనుక వేయకపోయినా కానీ మీరు ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ మూడు వేలు కానీ వేసి పెట్టండి మళ్ళీ డ్వాక్రామై రుణమాఫీ వస్తారు కదా రుణమాఫీ వచ్చిన తర్వాత ఆ డబ్బు అనేది తీసుకున్న తర్వాత మీరు కూడా మీరు వేసిన డబ్బు కూడా మీరు తీసుకోండి ఎందుకంటే మనకు రుణమాఫీ అనేది ఒక్కసారి కనుక పడకపోతే ఆఫీసులు చుట్టూ తిరగాలి సచివాలయాలు చుట్టూ తిరగాలి వాళ్ళకి పేపర్లు ఇవ్వాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మేము మనం చేసే పనే ఫస్ట్ టైం కనుక సరిగ్గా చేస్తే మనకు రుణమాఫీ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉందండి సో మీరు బ్యాంక్స్ అనేది ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాక్టివేట్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది డ్వాక్రా మహిళకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించండి దేవాదాయ శాఖ భూముల్లో ఇళ్ల పట్టాలపై స్టే అండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కదిరైంది రాజమహేంద్రవరం వైశ్య సేవా సదన్ భూములను ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడంపై శుక్రవారం హైకోర్టు స్టే విధించింది వైశ్య సేవా సదన్ గతంలో దేవాదాయ శాఖలో విలీనమైంది దీంతో ఆ సంస్థకు చెందిన ముప్పై రెండు ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో వచ్చింది ఆ భూములను ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు నిర్ణయం నిర్ణయించిన అధికారులు దేవాదాయ శాఖ అధికారుల్లో చెప్పిన పట్టించుకోకుండా వైశ్య సేవా సదన్ ఖాతాలో పద్ పదిహేను కోట్లు జమ అయితే చేశారు దీనిపై రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే చేశారు ఈ అపీలను విచారించిన హైకోర్టు అధికారులు నిర్ణయంపై స్టే అయితే విధించింది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన భూములను ఇళ్ల పట్టాలకు తీసుకోకూడదు ఇందుకు సంబంధించి గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది దేవాదాయ శాఖ భూముల్లో అమ్మాలన్నా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు వి వినియోగించుకోవాలన్నా హైకోర్టు అనుమతి అనేది తప్పనిసరి హైకోర్టు అనుమతితోనే ఆ భూములనేది ఆ భూముల స్వభావాన్ని మార్చాల్సి అయితే ఉంటుంది అందుకు విరుద్ధంగా దేవాదాయ శాఖ పరిధిలోకి వైశ్య సేవా సదనం సంఘం భూములను ఇళ్ల పట్టాలకు సేకరించడాన్ని తప్పుబడుతూ వీరు అప్పీల్ అయితే దాఖలు చేయడంతో హైకోర్టు అయితే స్టే విధించింది పత్రికా ప్రకటనలపై విచారణ రాష్ట్రంలో పత్రికా ప్రకటనలు ఇవ్వడంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పక్షపాత వైఖరితో ఉందంటూ సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ అయితే జరిగింది అధికార పార్టీకి చెందిన ప్రతి పత్రికను యాభై రెండు శాతం ప్రకటనలను ఇస్తున్నారంటూ నాగశ్రవణ్ పిటిషన్ దాఖలైతే చేశారు పిటిషన్ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసు వాదనలను వినిపిస్తూ సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు అయితే ఇవ్వడం లేదన్నారు పార్టీల రంగులతో కూడిన ప్రకటనలు ఇవ్వడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ ఆయన తన వాదనలైతే వినిపించారు దీనిపై తెదేపా నేతల పీల్ వేయించినందున తిరస్కరించాలంటూ ప్రభుత్వం న్యాయవాదిని హైకోర్టు అయితే కోరారు ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణలైతే వాయిదా అయితే వేసింది సో ఫ్రెండ్స్ ఏంటంటే మనకు దేవాదాయ భూముల్లో ఇళ్ల పట్టాలపై స్టే అండి ఏంటంటే ముందు ప్రభుత్వం ఏంటంటే దేవాదాయ భూముల్లో అయితే ఇళ్ళ పట్టాలుగా అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా మనకు చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఒక వ్యక్తి అయితే అప్పీల్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ అప్పీల్ చేసిన దానికి ఏంటంటే దేవాదాయ భూముల్లో ఏంటంటే ఇళ్ళ పట్టాలు అయితే ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఏమన్నా చేయాలన్నా కానీ ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ పని చేయాలన్నా కానీ అని చెప్పేసి మనకు దేవాదాయ భూముల్లో సంబంధించి స్టే అనేది విధించడం అయితే జరిగింది ప్రభుత్వము అలాగే మనకేందంటే పత్రికా ప్రకటనల విచారణ ఏంటంటే సో మనకు పత్రికల్లో ఏదైతే న్యూస్లు వేస్తున్నారని చెప్పేసి ఎవరైతే ఒక వ్యక్తి నా నాగశ్రవణ్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు దీనికి సంబంధించి కూడా స్టే అనేది హైకోర్టు అనేది విధించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేటు దేవాదాయ భూములకు సంబంధించి మనకు ఇళ్ల పట్టాలపై స్టే అనేది విధించిందండి సో ఇది ఏంటంటే మనకు అమరావతిలో సంబంధించి అమరావతికి సంబంధించిన అయితే కేసు ఇది సో ఫ్రెండ్స్ ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేటు సో నెక్స్ట్ అప్డేట్ అయితే చూసుకుందామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్టోబర్ ఐదుకు జగనన్న విద్యా కానుక వాయిదా సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకున్న జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాకులు వాడ్రే వాడ్రేవు చిన్న వీరభద్రుడు ఒక ప్రకటనలు అయితే తెలిపారు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదున ప్రభుత్వం నిర్వహించాలనుకుంది అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ముప్పై వరకు పాఠశాలలు అయితే తెచ్చుకోకూడదని నిర్ణయం నిర్ణయించడం వల్ల ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఐదు తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్లు తాత్కాలికంగా నిర్ణయించినట్లు వీరభద్రుడు పేర్కొన్నారు జగనన్న విద్యా కానుక కార్యక్రమం అక్టోబర్ ఐదో తేదీన ఏర్పాటు అవుతున్నందున ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అధికారులకు గమనించాలని పాఠశాల విద్యా సంచాలకులు కోరారు సో ఫ్రెండ్స్ మనకు ఈ జగనన్న విద్యాకానికి సంబంధించి అక్టోబర్ ఐదో తారీఖున అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే పిల్లలకు ఇవ్వాల్సిన కిట్లు కూడా సాక్స్లు అలాగే బూట్లు అలాగే దీనికి సంబంధించి యూనిఫామ్స్ అలాగే వాళ్ళకు ఏంటంటే బెల్ట్ సో ఇది ఈ విధంగా వాళ్ళకు ఒక కిట్ రూపంలో అయితే ఇవ్వాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే వాళ్ళకు ఏదైతే యూనిఫామ్ ఇస్తారు కదా ఆ యూనిఫామ్కి సంబంధించి ఆ కుట్టుకూలి కూడా ఎవరికి అయితే అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది వచ్చి ఉంటుందో వాళ్ళ యొక్క అకౌంట్లో వాళ్ళ పిల్లల యొక్క తల్లిల అకౌంట్లో మా ఈ కుట్టుకూలి అమౌంట్ అనేది వేస్తామని చెప్పేసి కూడా మనకు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ కార్యక్రమాన్ని ఏంటంటే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఐదో తారీఖున అయితే మనకు స్టార్ట్ చేయడం లేదండి జగనన్న విద్యా కానుక సంబంధించిన కార్యక్రమాన్ని సో మనకు ముప్పై తారీఖు అంటే సెప్టెంబర్ ముప్పైయో తారీఖు వరకు అయితే మనకు స్టార్ట్ చేయరు మేబీ సెప్టెంబర్ ముప్పై తారీఖు స్టార్ట్ చేయవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది మనకు జగనన్న విద్యాకానికి సంబంధించిన అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్